వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా ధర్నా చేపట్టిన అంగన్వాడీ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులకు మద్దతు తెలిపిన బీఎస్పీ పార్టీ రాష్ట అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలను బలంగా విద్యావంతులను చేసేది అంగన్వాడీలు సమగ్ర శిక్ష ఉద్యోగులని రాష్ట్రంలో టీచర్లు మాత్రమే రోడ్ల మీద ఉన్నారని రాజకీయ నాయకులు ఎవ్వరూ రోడ్ల మీద లేరని వారు ఏసీ రూముల్లో ఉన్నారని విమర్శించారు చిన్న చిన్న ఉద్యోగులకు చాలీ చాలని జీతాలతో కడుపు కాలుతుందన్నారు 13,000 రూపాయల జీతంతో నిత్యావసర సరుకులు కూడా రావన్నారు గొడ్డు చాకరీ చేయిస్తూ ముఖ్యమంత్రి చిన్న ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఇంటర్ డిగ్రీ పీజీ చేస్తుండే కూడా సార్ ఇందా మాకు విద్యా కట్టం బట్టి కూడా మాకు వేరే ఉద్యోగం వేరే పోస్టులకి చదివిన మన అంగన్వాడీ సెంటర్ లో 20 మంది నుంచి 30 మంది హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈరోజు వికారాబాద్ జిల్లా నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చాను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి వచ్చిన నేను నా పేరు ప్రవీణ్ కుమార్ నేను ఇంతకుముందు ఒక ఐటీఎస్ ఆఫీసర్గా పనిచేసిన రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయినా నేను రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు నేను చాలా చోట్ల కూడా వీడియో కాల్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్లతో మాట్లాడుతూనే ఉన్నాను సో ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలిసే అదృష్టం నాకు వచ్చింది మీరందరూ ఈ సిస్టర్ చెప్పినట్టుగా ఈ సిస్టర్ కూడా చెప్పినట్టుగా ఈ ముఖ్యమంత్రి గారు విద్యకు వ్యతిరేకం మీరు అది ముందు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు విద్యకు వ్యతిరేకం అంటే మన పిల్లలు బాగా చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఏకుకు మేకే కూర్చుంటారు ఉద్యోగాలు తెచ్చుకుంటారు వాళ్ళ ఇళ్ళల్లోకి డబ్బులు వస్తాయి వాళ్ళ ఇల్లు మంచిగా అవుతాయి వాళ్ళు రోడ్ల మీద ఉండకుండా మంచిగా వాళ్ళు పైసలు సంపాదించుకొని వాళ్ళు కూడా బంగళాలు కట్టుకుంటారు వాళ్ళు కూడా కార్లు కొనుక్కుంటారు రేపు వీళ్ళు ఎక్కడ మళ్ళీ నాకు ఏకుకు మేక అవుతారో నా కొడుకు నా మనవాడికి పోటీ అవుతారో అన్న భయంతో ఈ ముఖ్యమంత్రి ఎవరిని కూడా పైకి ఎదగనివ్వడం లేదు ఇది వాస్తవం మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో మరి ఈ పిల్లలను ఆ విధంగా తయారు చేసేవాళ్ళు ఎవరు అంగన్వాడీ టీచర్ అక్కడ పక్కన సమగ్ర శిక్ష వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు ఈ టీచర్లే అందరు రోడ్ల మీద ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు రోడ్ల మీద లేరు వాళ్ళు ఏసీ రూమ్లలో ఉన్నారు వాళ్ళ వెనుక డబ్బులు గుమ్మిలల్లో దాచిపెట్టే కాంట్రాక్టర్లు ఎవరు కూడా బయట లేరు వాళ్ళందరూ ఏసీ రూమ్లలో లగ్జరీ కార్లో తిరుగుతున్నారు మరి మీరే ఎందుకు ఇట్లా రోడ్ల మీద ఉన్నారు కడుపు ఎందుకు గాలుతున్నది ఎందుకు గాలుతున్నది అంటే మనకి జీతం రావాలి జీతం ఇస్తున్నారు 13,000తో ఏమవుతుంది 13,000తో ఏమొస్తుంది ఏమి రాదు 13,000 జీతం ఇచ్చి మీతోని గొడ్డు చాకరీ చేయించుకుంటా ముఖ్యమంత్రి గారు మీ జీవితాలు నాశనం చేస్తున్నాడు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మీ డిమాండ్లన్నీ కూడా న్యాయసమ్మతమైనవే అంగన్వాడీ స్కీమ్ అంటే ICDS స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ కూడా మీకు వెయిటేజ్ ఇవ్వవచ్చు మీకు మినిమం టైం స్కేల్ ఇవ్వచ్చు చాలా రాష్ట్రాలు ఈ పని ఆల్రెడీ చేసి ఉంటాయి మరి ఏ రాష్ట్రాలు చేసినా మీరు చాలా రాష్ట్రాలు ఇప్పటికే మీ జీతాలు పెంచినాయి ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో కనీసం మంత్రులు ముఖ్యమంత్రులు పేద పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రంలో పేదోళ్లకు ముఖ్యమంత్రి విద్య నియమం అంటే ఏమిస్తున్నాడు 90 ml కోటర్ ఇస్తున్నాడు కరెక్ట్ అంటే మన పుస్తకాలు ఎక్కువాలి తల్లుల కడుపుకోత అట్లనే ఉండాలి ఇళ్లలో పిల్లలు చావాలి అనే పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది
8000 కోట్ల నుంచి 40000 కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్ మీద తీసుకొచ్చారు ముఖ్యమంత్రి తాగుడు మీద 40000 కోట్ల ఆదాయం మరి పేదలకు జీతాలు ఇచ్చారు ఎందుకు ఎనకపోతున్నారు ముఖ్యమంత్రి 3 లక్షల కోట్ల బడ్జెట్ అన్నాడు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో మరి ఎందుకు ఎకరానికి 100 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు ముఖ్యమంత్రి భూములు వేల వేసి అవి కూడా పేదల భూములు ఆ 100 కోట్ల ఆదాయం మీకు ఇవ్వొచ్చు కదా ఇవ్వడు ఎందుకు ఇవ్వడు అంటే అవి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇస్తున్నాడు ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకొని వాళ్ళ అనుచరులకు ఇస్తున్నారు అంటే వాళ్ళ జోబులు నింపడం కోసమే ఇయాల ముఖ్యమంత్రి గారు ఆ సీట్ మీద కూర్చున్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఇంకొకటి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి మీ యూనియన్ నాయకులు లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అరే మీరందరూ వాళ్ళకి చెప్పండి ఒకవేళ ముఖ్యమంత్రి కార్యాలయంలో కొంతమంది దళారులు ఉంటారు ఆ దళారుల ద్వారా మీ అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అట్లా మీ భూమి మీ జీవితాలు పర్మనెంట్ చేయాలని చూస్తూ ఉన్నాడు ఇది కూడా ఒకటి కుట్ర జరుగుతూ ఉన్నది మీకు కూడా చెప్పింటారు ఎవరైనా అందరు కలిసి ఒక్కొక్కరు 20000 30000 తీసుకురండి తీసుకొచ్చి నా జోబులు నింపండి మీరు నాకు విరాళం ఇస్తే విరాళం కాదు లంచం ఇస్తే ఆ లంచం తీసుకున్న తర్వాతనే నేను మీకు పర్మనెంట్ చేస్తాను అక్కడికి కూడా ముఖ్యమంత్రి వచ్చారు ఆయన బయట చెప్తలేడు కానీ ఆయన మనసులో ఉన్న మాట ఇదే వాళ్ళని గద్దె దించాలి వాళ్ళని గద్దె దించి ఇంకొక దొంగను ఎక్కివద్దు మళ్ళా అది కూడా చెప్తున్నా మీ కొడుకు నలంద కాలేజీ గేట్లు దుంకి పోలీస్ స్టేషన్ పోయిండు పోలీస్ స్టేషన్ పోయి లాస్ట్కి ఎవరు ఎక్కిండు గద్దె మీద దొంగ ఎక్కిండు మళ్ళీ ఒక దొంగ పోయి ఇంకో దొంగ రావద్దు అర్థం చేసుకోండి మీరు ఇంకొక ఒక దొంగను తీసేసి ఇంకో దొంగను ఎక్కిస్తే ఆ దొంగ ఎంత మంచి చేసిండో అంతే మంచి ఈయన కూడా చేస్తాడు దొంగతనం చేస్తాడు అందుకొరకు దొంగల రాజ్యం పోవాలి మిత్రులారా మంచి వాళ్ళ రాజ్యం రావాలా మంచి ఎవరో మీకు కూడా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి రాబోయే రోజుల్లో మీకు తప్పకుండా మీ మీద మాకు సానుభూతి ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ అంటే నేను విద్య కోసం వచ్చిన పార్టీ నేను 10 సంవత్సరాలు గురుకుల పాఠశాలకు సెక్రటరీగా పనిచేసిన నేను కూడా టీచర్ల బిడ్డనే సో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే తప్పకుండా మీ సమస్య మీ పోరాటానికి మేము తప్పకుండా సంఘీభావం తెలుపుతాం మీకు అయ్యే అదనపు బడ్జెట్ దొరుకుతుంది గవర్నమెంట్ దగ్గర లేదని కాదు గవర్నమెంట్కు డబ్బులు ఎట్లా తీసుకురావాలనో కూడా తెలుసు కానీ గవర్నమెంట్ ఆ డబ్బులు తీసుకొచ్చే మార్గాన్ని వాళ్ళ జోబులు నింపుకోవడం కోసమే చూస్తున్నారు తప్ప మీ ఇళ్లలోకి సంపద తీసుకురావాలి మీ జీతాలు పెంచాలని చూడడం లేదు తప్పకుండా మీ పోరాటానికి ఎప్పుడైనా కూడా సంఘీభావం తెలుపుతుంది ఇవాళ తాండూరులో మీటింగ్ ఉన్నది తాండూరులో కూడా మీ గురించి మాట్లాడతామని చెప్పి ఒక్కటే డౌట్ అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో 75000 మంది తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వికారాబాద్ జిల్లా కేంద్రంలో గత 17 రోజులుగా జరుగుతున్న ఈ నిరవర్గ దీక్షకు నేను ఇక్కడికి రావడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ అంటే విద్యార్థుల కోసం పుట్టిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఉద్యోగులకు భద్రత కోసం వచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మూలాలే ఉద్యోగుల నుంచి వచ్చినాయి మరి 1975వ సంవత్సరంలో మానశ్రీ కాంశీరామ్ గారు ఉద్యోగులతో సంఘాలను ఏర్పాటు చేసి అక్కడి నుండి మరి ఉద్యోగ ఇంటలెక్చువల్స్ అందరినీ దగ్గరికి తీసి అక్కడి నుంచి ఒక బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పాటు చేశారన్న విషయాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తూ మిథులారా ఒక్క విషయం మరి మీ పేరేంటి సార్ గంగానాయక్ సారీ గంగానాయక్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రపంచ మేధావి కేసీఆర్ మరి ఎన్నో బుక్కులు చదివిన కేసీఆర్ అన్న దయచేసి నేను ఒప్పుకోను దయచేసి మీరేమన్నా మీకు మీరు ఇబ్బంది పెట్టుంటే కేసీఆర్ గారు మేధావి కాదు మేధావి అయ్యి ఉంటే ఇట్లాంటి మేధావులను రోడ్ల మీద పెట్టాడు ముఖ్యమంత్రి నుంచి మీకు రిలీఫ్ కావాలంటే ఉన్నదిన్నట్టు చెప్పాలి కానీ మేధావి కాని వ్యక్తిని మేధావి అని చెప్పి మనను మనము తక్కువ చేసుకోవడం మంచిది కాదు అని నేను చెప్తున్నా మిత్రులారా ఎందుకంటే నిజమైన మేధావి అంటే ఎవరయ్యా అంటే తనలాంటి మేధావులను తయారు చేసే పాఠశాలల మీద మరి డబ్బు పెట్టడం మేధావులను తయారు చేసే కర్మాగారాలైన పాఠశాలను కళాశాలను విశ్వవిద్యాలయాల మీద డబ్బు పెట్టి అక్కడ పనిచేసే ఉద్యోగస్తులను కంటికి రెప్పలా కాపాడుకొని వాళ్ళ జీవితాలను బాగు చేస్తూనే వాళ్ళ ద్వారా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపి వాళ్ళను కూడా ఒక అరిస్టాటిల్ లాగానో లేకపోతే ప్లేటో లాగానో చార్ల్స్ డార్విన్ గానో లేకపోతే ఇంకెంతోమంది మేధావుల్లాగానో ఒక ఆర్యభట్టలాగానో వీళ్ళలాగానో తయారు చేసి ఒక అంబేద్కర్ లాగా తయారు చేసే ప్రయత్నం చేసేవాడు నిజమైన మేధావి కానీ ఈరోజు తెలంగాణను పాలిస్తున్న మేధావులు కాదు మేధావులను అణచివేసే శక్తులే తెలంగాణను పాలిస్తున్నారు సో ఇక అసలు విషయానికి వస్తే ఇతర ఇది చాలా సింపుల్ విషయం
నీ మనసు ఒక పాలకుడిగా 62 లక్షల మంది విద్యార్థులు 62 లక్షలు పై విశ్వవిద్యాలయాలు కడితే ఇంకో 10 లక్షలు 70 లక్షల మంది విద్యార్థుల వైపు ఉన్నదా లేకపోతే వాళ్ళ కుటుంబాల వైపు ఉన్నదా లేకపోతే 70 వేల కోట్లు రోజు మేసే కాంట్రాక్టర్ల వైపు ఉన్నదా అని ఆలోచించాలి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను 70 లక్షల మంది విద్యార్థుల వైపు లేకపోతే 70 వేల మంది కాంట్రాక్టర్ల వైపు 70 వేల కూడా కాదు 70 మంది కాంట్రాక్టర్ల వైపు ఈ రోజు తెలంగాణలో నేను గవర్నమెంట్ లో 26 సంవత్సరాలు పని చేశానండి తెలంగాణలో ఇయాల పాలన అంతా కూడా ఆ 70 మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమే పని చేస్తా ఉన్నది అది మీకు తెలుసు వికారాబాద్లనో బంటవారంలోనో కోటపల్లిలో లేకపోతే మోమిన్పేటలో మర్పల్లిలో లేకపోతే దారూర్లో కూర్చుంటే మీకు అర్థం కాదు హైదరాబాద్లో హైదరాబాద్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లోనో హైదరాబాద్లో ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరనో లేకపోతే హైదరాబాద్లో అధికార పీఠం ఎక్కడ ఉంటుందో అధికార పీఠం దగ్గర కూర్చున్నప్పుడే మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గుండె ఎవరి వైపు ఉన్నది విద్యాశాఖ మంత్రి గుండె ఎవరి వైపు ఉన్నది అధికారుల గుండెలు ఎవరి వైపు ఉన్నాయి అధికారుల గుండెలన్నీ కూడా కాంట్రాక్టర్ల కోసం కొట్టుకుంటున్నాయి ముఖ్యమంత్రి మొత్తం తన ప్రగతి భవన్ అంతా కూడా కాంట్రాక్టర్ల కోసం పెట్టుకున్నాడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నేను మీ రాష్ట్ర నాయకుడు యాదగిరి గారితో మాట్లాడాను ఆయన అంటున్నాడు మాకు మొత్తం కలిపి సంవత్సరానికి 500 కోట్లు వస్తా అంటున్నాడు 500 కోట్లు అడిషనల్గా ఇవ్వడం చాలా 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 ఈజీ ఎందుకు ఈజీ అంటే 300,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ 300,000 కోట్ల బడ్జెట్లు 500 కోట్లు ఎంత చాలా చిన్న ఒక సముద్రంలో నీటి బిందువు లాంటిది ఆ 500 కోట్ల రూపాయలు మీరు మీకు ఇస్తే మీరు 62 లక్షల మంది విద్యార్థులను ప్రయోజకులు చేస్తే ఆ 62 లక్షల మంది విద్యార్థులు ప్రయోజకులై ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాల్లో చేరడమే కాకుండా వాళ్ళు జీవితాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇండియా నుంచి బయటికి పోయినా ఇండియాలో వేరే రాష్ట్రాలకు పోయినా వేరే దేశాలకు పోయినా వాళ్ళు మన భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి పంపించే డబ్బు ఇప్పుడున్న 300,000 కోట్ల నుంచి 900,000 కోట్ల పట్టింది ఈ సంవత్సరం ఈ తెలుగు ముఖ్యమంత్రికి లేదంటే ఉన్నది ఈ తెలుగు ముఖ్యమంత్రికి ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారికి టీచర్లకు వాళ్ళు ప్రశాంతంగా చదువు చెప్పుకొనిస్తే వాళ్ళు మేధావులను తయారు చేస్తారు మేధావులను తయారు చేస్తే ప్రవీణ్ కుమార్ లాగా తయారవుతారు నేను కూడా ఒక టీచర్ల బిడ్డనే మా నాయన టీచరే మా అమ్మ టీచరే మా అమ్మ నాయన ఇద్దరు టీచర్ కాకపోతే నేను ఊర్లలో కూలి పని చేసుకుంటా లేకపోతే తుంగభద్ర నదిలో బీడీలు తాగుకుంటా చేపలు పట్టుకుంటా కూర్చుంటాను కానీ ఇవాళ నేను ఎందుకు ఈ స్థాయికి వచ్చినా ఎందుకంటే చదువుకున్నా కాబట్టి ఈ స్థాయికి వచ్చినా తయారు చేసింది ఎవరు ఇలాంటి టీచర్ సో ఇప్పుడు మరి నేను టీచర్ల మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు వీళ్ళందరూ ఒక స్థాయికి వచ్చి ఊళ్ళల్లో కూలి పని చేసుకునేటోని లేకపోతే అక్కడ బర్రెలు కాసుకుంటుంది గొర్రెలు కాసుకుంటే వాళ్ళందరూ కూడా రేపు సైంటిస్టులు అయితే నా బతుకేంగా వాళ్ళు రేపు రాజకీయ నాయకులు అయితే నా బతుకేంగా అని ఒక లోతైన కుట్ర ఉంది కాబట్టి అన్ని శాఖలలో రెగ్యులరైజ్ అవుతున్నారు ఈ సర్వ సమగ్ర శిక్షణ ఎందుకు రెగ్యులైజ్ కావాలి 20,000 మంది అండి పెద్ద కష్టమే కాదు 20,000 మంది నువ్వు కాలేజు డిపార్ట్మెంట్లో చేసినావు దాని తర్వాత ట్రాన్స్కోలో చేసినావు తర్వాత ఇంకెక్కడెక్కడో చేసినావు మరి వీళ్ళేం పాపం చేసినారు గురుకులాల సొసైటీలో కూడా చేసినావు మరి ఇక్కడ వీళ్ళేం పాపం చేసినారు అసలు వీళ్ళు ఎవరు లేనప్పుడు బీసీ వెల్ఫేర్ గ్రూప్ గురుకులంలో రహస్యంగా జీవో తీసి చేసినావు ఇంకా కొన్ని సొసైటీలలో అయితే చెప్పొద్దు కానీ చెప్తున్నా లంచం కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రి కార్యాలయం వారు లంచం కూడా తీసుకున్నారు నాకు తెలుసు డీటెయిల్స్ నేను అవసరం వచ్చినప్పుడు చెప్తాను కోట్ల రూపాయల లంచం సో నేను విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే మీ అందరికి కూడా ఇది చాలా 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 చిన్న విషయం ముఖ్యమంత్రి కార్యాలయం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నదంటే మీరందరూ డబ్బులు వేసుకొని ఒక 20,000 20 కోట్లు 30 కోట్లు లంచం ఇస్తే అప్పుడు మేము రెగ్యులరైజ్ చేద్దామని ఆలోచిస్తున్నారు ఇది వాస్తవం ఒక్కొక్కరు 20,000 30,000 40,000 రూపాయలు మొత్తం కూడా తీసుకొని కలెక్ట్ చేసుకొని మీ ఎవరి ద్వారానో ఒకరిని పట్టుకొని కార్యాలయంలో వాళ్ళ ద్వారా లంచం ఇస్తే అప్పుడు సంతకం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నాడు ఇది వాస్తవం నేను ఆధారాలతో నిరూపిస్తాను ఎస్ సార్ ఆధారాలతో నిరూపిస్తాను సో విధులారా అలాంటి ట్రాప్లో పడకండి నాకు ఒక్కటే రిక్వెస్ట్ బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే